वेलकम टू ब्रेकफास्ट शो निन्न फ्रेंड श्वेता पेरी चूपल की नेन वेल्लन अब्बा एते हीरो ला उन्नाडु एंड वाल कुटुंबं अंटे बैकग्राउंड कोड़ा चाला मंचिदी कुटुंबं अंता कोड़ा चक्कगा कलिसिपोयारंडी मोत्तानिकी अब्बाय वाल फैमिली अयिते मा आंटी वाळ्ळंदरिकी कोड़ा चाला बा नच्चिंदी एंड श्वेता कोड़ा अंटे मा फ्रेंड की कोड़ा अब्बाय चाला नच्चेसाडु కానీ అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళని అంటే అమ్మాయిని వంటల గురించి ఒక పెద్ద ఎగ్జామ్ పెట్టేశారండి. చికెన్ లో ఏం చేస్తావు, మటన్ లో ఎన్ని వెరైటీస్ చేస్తావు, ఇంకా బ్రేక్ఫాస్ట్ లో ఏమేం చేస్తావు, ఇలాగా గుక్క తిప్పుకోకుండా బోల్డ్ క్వశ్చన్స్ అడిగేశారు. దానికి మా శ్వేత ఏం చెప్పిందో తెలుసా, మీరు తిననన్ని వెరైటీస్ చేసి పెడతాను, రోజుకు ఒక వంటకం చేసి పెడతాను అని చెప్పింది. నేనైతే షాక్ అయ్యా, ఎందుకంటే మా శ్వేతకి అసలు కుక్కర్ పెట్టడం కూడా రాదండి. సో నేను అడిగాను ఏంటి అంత ధైర్యంగా చెప్పావని. అప్పుడు ఆన్సర్ ఏం చెప్పిందో తెలుసా, అభిరుచి ఛానల్ ఉంది కదా, ఇంకా నేను ఎందుకు టెన్షన్ పడాలి, చక్కగా రోజుకు ఒక వెరైటీ వంటకం నేర్చుకోవచ్చు అని చెప్పింది. నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజమే కదండి, శ్వేత అనే కాదు ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్ తీసుకోకుండా వంటలు రాని వాళ్ళకి కూడా చక్కగా వంటలు నేర్పిస్తుంది మన అభిరుచి ఛానల్. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఓకే, మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, ఏం చేస్తానా అని. ఈ రోజు మనం చేయబోతున్నా పెరుగు దోశ. ఎలా రెడీ చేయాలి, పెరుగుతో దోశ ఎలా వేయాలి, నేను చేసి చూపిస్తా, మీరు చక్కగా ఫాలో అయిపోండి. పెరుగు దోశని రెడీ చేసేద్దాం. సో చూసారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశాస్ లో పెరుగు దోశ ఒకటి. నాకు తెలిసి మీకు ఇప్పటికే చాలా రకాలు చెప్పా కదా దోశల్లో. ఎస్, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి మనకి. మెయిన్ గా దోశలు అంటే అందరి ఫేవరెట్ అండి. అఫ్ కోర్స్ నాకు కూడా, రోజు దోశలు పెట్టినా తింటాను, కాకపోతే కొంచెం బోరింగ్. ఆ దోశలు నేను ఏం చేస్తానంటే రోజుకు ఒక వెరైటీ ఆఫ్ దోశ వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటా. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఇందులో మనం మిర్చి యాడ్ చేద్దాం. సో లైట్గా మిర్చి అండ్ కరివేపాకు కొంచెం. సో మన టేస్ట్కి సరిపడ మిర్చి వేసుకుంటే చాలు. అండ్ కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేయాలి. సో చక్కగా ఇవన్నీ కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అవుతుంటే అండ్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. నేనేం చెప్పాను, పెరుగు దోశ కాబట్టి నేను బియ్యాన్ని ముందే పెరుగులో నానపెట్టుకున్నా. చూసారు కదా, కొంచెం పెరుగు అండ్ లైట్గా వాటర్ వేసుకున్నా. సో పెరుగులో ఆ ఫ్లేవర్ అంతా రావాలి అంటే ఎక్కువ పెరుగునే యూజ్ చేయాలి మనం. అండ్ కొంచెం వాటర్ యూజ్ చేస్తే కొంచెం మనకి బ్యాటర్ ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ నేను బియ్యం నానపెట్టి పెట్టుకున్నా. అండ్ మనం పచ్చి శనగపప్పు కూడా తీసుకోవాలి. ఇది కూడా కొంచెం నానబెట్టుకుంటే సరిపోతుంది, అంటే ఒక 1 or 2 hours ముందు ఇది నానపెట్టుకుంటాం. అండ్ ఈ బియ్యం పెరుగైతే ఒక 6 to 8 hours నానబెట్టుకుంటే సరిపోతుంది, లేదా నైట్ పడుకునే ముందు నానబెట్టియండి. చక్కగా మార్నింగ్ లేచిన వెంటనే మీరు గ్రైండ్ చేసుకొని దోశాస్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి చూసారు కదా. సో మనం సీజనింగ్ ఎందుకు యాడ్ చేస్తామంటే కొంచెం లైట్ ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్ కోసం. ఇంగువ యాడ్ చేసాం కదా, ఇంగు ఫ్లేవర్. అండ్ మిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా. సో పెరుగు దోశలోకి ఈ సీజనింగ్ అంతా యాడ్ అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకనే సీజనింగ్ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం బ్యాటర్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. అండ్ పెరుగు కొంచెం పుల్లగా ఉన్న తీసుకుంటేనే దోశలు వేసేటప్పుడు చాలా బాగుంటుంది, అంటే దోశ తినేటప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, జస్ట్ ఒక 6 to 8 hours నానబెట్టుకుంటే మనకి బియ్యం మొత్తం ఇలా నానిపోతుంది. సో మొత్తం కూడా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో ఈ దోశలు సాఫ్ట్గా కూడా ఉంటాయి. అండ్ ఇందులో నానపెట్టి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు, ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. తర్వాత ఉప్పు. సో మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. అండ్ బ్యాటర్ చేసుకునేటప్పుడు మీకు తెలుసు కదా
దోశ పిండి ఎలా ఉండాలో సేమ్ ఎగ్జాక్ట్ గా ఆ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇసిట్ మనకి రెడీ అయిపోయింది. దీన్ని బౌల్ లో తీసేసుకుందాం. సో పెరుగు యాడ్ చేసాం కదా, మనకి పెరుగు యాడ్ చేస్తే ఆ పుల్లటి ఫ్లేవర్ కూడా తెలిసిపోతుంది. సో రెగ్యులర్గా మీరు దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారో అలా చేయండి, సరిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో మనం సీజనింగ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇది కూడా యాడ్ చేసేస్తాం. కరివేపాకు, మిర్చి, ఇంకా లైట్గా ఇంగు కూడా వేసాం కదా, ఆవాలు. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకొని, అండ్ పచ్చిశనగపప్పు కూడా కొంచెం నానపెట్టింది వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసాం, మిక్స్ చేసుకుందాం. అండ్ దోశ పాన్ కూడా పెట్టేసుకుందాం ఆన్ చేసి మనం. సో మనం మిక్స్ చేసుకునే లోపు మనకి పాన్ కూడా వేడైపోతుంది. సో పచ్చిశనగపప్పు అందులో వేసాం కదా, అంటే ఆ టేస్ట్ ఉంటుంది. ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల తినేటప్పుడు మనకి పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది కదా. సో అలా కూడా వేసుకోవాలి మనం. సో మీకు దోశ బ్యాటర్ కొంచెం థిక్గా అయిందనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, మనకి ప్యాన్ కూడా వేడైంది. సో ప్యాన్ మీద ఫస్ట్ కొంచెం ఆయిల్ వేద్దాం. చక్కగా దోశను వేసేసుకుందాం. ప్యాన్ వేడైంది కదా ఇప్పుడు మనం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఇందులో పచ్చిశనగపప్పు అన్నీ వేసాం కదా, మనకి కొంచెం థిక్గానే ఉంటుంది. సో ఇది రెండు వైపులా కూడా మనకి బాగా కాలాలి. పెరుగు కదా ఆటోమేటిక్గా సాఫ్ట్గా ఉంటుంది దోశ. అండ్ పచ్చిశనగపప్పు నానబెట్టి యాడ్ చేయడం వల్ల ఏ దోశ ప్రిపేర్ చేసుకున్న కొంచెం లైట్గా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది. నార్మల్గా మనకి క్రిస్పీ దోశ అలాంటివి కావాలంటే ఇది కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే, అంటే పచ్చిశనగపప్పు ఉంది కదా ఆ తక్కువ యాడ్ చేసుకుంటే చాలు, క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి. సో రోజు క్రిస్పీ అని తింటాం, ఒకరోజు ఇది టేస్ట్ చేద్దాం, ఇంకో రోజు ఇంకొకలా, అలా రోజు ఒక దోశ వేసుకొని తిందాం. సో మొత్తం కూడా ఆయిల్ స్ప్రెడ్ అయిన తర్వాత కొంచెం థిక్గా వేసుకున్నాం కదా మనం, ఎందుకంటే చెప్పాక ఇందులో మొత్తం పచ్చిశనగపప్పు ఉంది అండ్ సీజనింగ్ కూడా యాడ్ అయింది కదా, కాబట్టి కొంచెం థిక్గానే వస్తుంది, మరీ పల్చగా రాదు మనకి. సో చక్కగా చేసుకుంటాం, దోశలు రెగ్యులర్గా మనం చేసుకునేదే కాకపోతే కాస్త వెరైటీగా. అండ్ దీనికి పెద్ద టైం కూడా పట్టదండి. నార్మల్గా మీరు పిండిని బ్యాటర్ని నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కూడా మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు వేసుకొని తినుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇటువైపు కాలినట్టుంది, మనం రెండో వైపు కూడా దీన్ని కాల్చుకుంటాం. ఎందుకంటే ఎక్కువ సీజనింగ్స్ వేసినాం, పెరుగు ఫ్లేవర్ వేసాం కదా, అది మొత్తం పోయి ఓన్లీ సీజనింగ్స్ టేస్టే తెలుస్తుంది. అలా కాకుండా మనం పేరేం పెట్టాం, పెరుగు దోశ, మరి ఆ రెండు టేస్ట్ తెలియాలి అంటే తక్కువ సీజనింగ్స్ వేసుకొని చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా మనకి రెండు వైపులా కాలిపోయింది. ఆఫ్ చేసుకునేది సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో బియ్యం కదా యూజ్ చేసాం మనం, కాబట్టి మరి అంత ఎక్కువ కలర్ రాదు మనకి. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మనకి పెరుగు దోశ అయితే రెడీ అయిపోయింది, వేడివేడిగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసేదానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పెరుగు దోశకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెరుగు 1.5 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఇంగువ చిటికెడు, నూనె 3 టీ స్పూన్లు,
పెరుగు దోశ తయారు చేసుకునే విధానం ముందుగా బియ్యం పెరుగు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి అలాగే పచ్చసనగ పప్పు కూడా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక pan లో నూనె వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో బియ్య పిండి మిశ్రమం పచ్చసనగ పప్పు కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని దోశ బ్యాటర్ లా రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ లో దోశ బ్యాటర్ వేసుకొని పోపు మిశ్రమం పచ్చసనగ పప్పు బాగా కలుపుకోవాలి చివరిగా పాన్ పై దోశ బ్యాటర్ ను దోశలా వేసుకొని నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే పెరుగు దోశ రెడీ పెరుగు దోశకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా దీని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా చాలా బాగుంది పెరుగేసాం కదా కొంచెం పుల్లగా అండ్ దోశ చాలా సాఫ్ట్ గా అండ్ లైట్ సీజనింగ్స్ యాడ్ చేసాం కదా ఎక్కువ కాకుండా కొంచెం స్పైసీగా కూడా తెలుస్తుంది లైట్ గా సో అన్ని కూడా అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా మైల్డ్ గా తెలుస్తుంది ముఖ్యంగా పెరుగు ఫ్లేవర్ అంటే పుల్లగా ఉంది దోశ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇలా ఎన్ని దోశలు ఇచ్చినా హ్యాపీగా తినేయగలం సో చూసారు కదా పెరుగు దోశ అయితే చాలా బాగుంది అదిరిపోయిందనే చెప్పాలి సో నెక్స్ట్ నేను చేయబోయే ఐటమ్ ఏంటో తెలుసా కొత్తు బగవట ఏంటి అది అనుకుంటున్నారా ఎందుకండి మీలో మీకే క్వశ్చన్స్ నేను చేస్తా కదా చూసి ఫాలో అయిపోండి కొత్తు బగవటని రెడీ చేసేద్దాం సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి విన్నాను కొంచెం వెరైటీగా ఉంది కదా మనం చేసే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది పాన్ వేడైన తర్వాత మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి సో ఇది కూడా మనకి తమిళనాడు సైడ్ అండి తమిళనాడు సైడ్ ఇది ఫేమస్ డిష్ సో ఇంతకీ ఏం చూస్తున్నారు ఈ కొత్తు బరోటా అంటే ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా ఏం లేదండి కొత్తు అంటే ఎగ్ అండ్ బరోటా అంటే మీకు తెలిసిందే కదా పరోటా సో ఈ రెండు కలిపి మనం ఒక డిష్ తయారు చేయబోతున్నాం దాన్ని కొత్తు బరోటా అంటారు ఓకే ఆయిల్ వేడి అయిపోయింది మనకి ఆవాలు అండ్ చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో మీరు అనుకుంటున్నారు కదా అసలు దోశలోకి కాంబినేషన్ ఏంటి అని కానీ చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ కూడా ఎందుకంటే కాంబినేషన్ ఎప్పుడు కూడా ఒకటి మైల్డ్ టేస్ట్ ఉంటే ఒకటి స్పైసీ టేస్ట్ సో రెండు కూడా కొంచెం కాంట్రాస్ట్ ఉండాలి మనం దోశలోకి ఎక్కువ యాడ్ చేయలేదు స్పైసెస్ ఏం యాడ్ చేయలేదు జస్ట్ చాలా మైల్డ్గా ఒక సాఫ్ట్ టేస్ట్ ఉంది కదా అండ్ ఇది మనకి కొంచెం స్పైసీనెస్ ఆ ఫ్లేవర్ వస్తుంది సో రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ మీకు ఒకవేళ దోశతో టేస్ట్ చేయాలి అని లేకపోతే మీరు ఇది చేసుకొని ఈవినింగ్ టైం అయినా చక్కగా స్నాక్ కింద తినొచ్చు సో అన్ని మన ఆప్షన్స్ ఏనండి మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఎలా నచ్చితే అలా తినొచ్చు అది కూడా టేస్టీగా ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి సో టొమాటోస్ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి సో ఇది మనకి టొమాటోస్ బాగా ఫ్రై అవ్వాలి టొమాటోస్ ఫ్రై అయితే మీకు తెలిసిపోతుంది కదా మొత్తం మనకి వాటర్ అంతా ఇంకిపోతుంది అండ్ ఇప్పుడు మనం అది ఫ్రై అవుతుంటుంది ఇప్పుడు నేను పరోటా తీసుకున్నాను తీసుకొని మనం దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి సో ఆల్రెడీ మీరు పరోటాస్ ఇంట్లో ఉన్నాయనుకోండి చేసుకున్నవి ఇంకా ఈజీ మనకి చక్కగా ఓన్లీ పరాటా ఏం తింటాము అనుకుంటే ఇలా చేసుకొని తింటే చాలు మీరు ఒక డిఫరెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా అండ్ ఇంట్లో వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు సో ఎప్పుడు మన టైప్ ఆఫ్ వంటకాలేనా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తే ఎంత బాగుంటుంది కదా సో చూసారు కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాం జస్ట్ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది కొత్తిమీర కరివేపాకు అండ్ పుదీనా మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి సో చూసారా ఎన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామా మనం
పుదీనా మంచిది కొత్తిమీర కొత్తిమీర ఒక ఫ్లేవర్ ఇవ్వడమే కాదండి అందులో కూడా మనకి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మనం ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాం ఇది కూడా వేసి మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేద్దాం కొంచెం మిర్చి సో చిల్లీస్ మన టేస్ట్ కి తగినన్న చిల్లీస్ అండ్ ఇది కూడా వేసేసుకుందాం సో చిన్న కట్ చేసుకున్నాను కదా పరోటా ఇది కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సో వేసుకున్న తర్వాత పరోటా కూడా బాగా ఫ్రై అవ్వాలి మనకి ఇది బాగా ఫ్రై అయిపోయింది అంటే బాగా కుక్ అయిపోయి మెత్తగా అయ్యే పరోటాస్ అన్ని కూడా ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం సో మన టేస్ట్ కి సరిపడా సాల్ట్ మిక్స్ చేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం సో చూసారా చూస్తూ ఉండగానే మనకి ఒక టేస్టీ డిష్ ప్రిపేర్ అయిపోతుంది సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సో చెప్పా కదా కొత్తు బరోటా అంటే ఎగ్ కొత్తు అంటే ఎగ్ సో ఇప్పుడు ఎగ్ ని బీట్ చేసుకుందాం బ్రేక్ చేసుకొని మనం సో ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మొత్తం కూడా మనం ఎగ్ తో మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదండి ఎంత సింపుల్ గా అయిపోయిందో అండ్ ఇది మనకి అంతే టేస్టీగా కూడా ఉంటుంది చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది కదా టొమాటోస్ యాడ్ చేసాం కదా రెడ్ అండ్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసాం కదా ग्रीन कलर का एंड परोटास कोड़ा चक्कर का फ्राई है लाइट गोल्डन ब्राउन कलर होता है चूसते हैं ना चाला कलरफुल डिश लाउंडे एंड मानो यूज़ किया है इंग्रेडिएंट्स आने को चाला सिंपल इंग्रेडिएंट्स चक्कर इंटर दो रखने इंग्रेडिएंट्स है जस्ट मिक्स किया है कुंटे लगा सर्वोत्तम ओके एंड ये रेडी है पहले ऑफ किया है सर्विंग बॉल की तीस सेकंड చెప్పా కదా ఇది మీకు కాంబినేషన్ అయినా బానే ఉంటుంది లేదా ఈవినింగ్ టైం అయినా చక్కగా తీసుకోవచ్చు సో స్నాక్స్ కింద తీసుకుంటే ఈవినింగ్ టైం చక్కగా వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు లైట్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది yes రెడీ అయిపోయింది కొత్తు బరోటా అయితే రెడీ అయిపోయింది మరి దీని టేస్ట్ చేసే ముందు దీని కాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం కొత్తు బరోటాకి కాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు 1 కప్పు టమాటాలు 1 కప్పు పచ్చిమిర్చి 4 గరం మసాలా 1 స్పూన్ కోడిగుడ్డు 1 ఆవాలు 1 స్పూన్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా నూనె 2 టీ స్పూన్లు పరోటా 1 కొత్తు బరోటా తయారు చేసుకునే విధానం ముందుగా పరాటాల్ని కాల్చి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు ఉల్లిపాయలు టొమాటోలు కొత్తిమీర కరివేపాకు పుదీనా ధనియా పొడి పచ్చిమిర్చి పరాటా వేసి బాగా వేయించుకోవాలి చివరిగా ఉప్పు కోడిగుడ్డు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొత్తు బరోటా రెడీ కొత్తు బరోటాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా దీని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా చాలా బాగుంది ఎందుకంటే ఇందులో టొమాటో యాడ్ చేశాము కదా టొమాటోలు కూడా కొంచెం పులుపు ఉంటుంది కదా అది ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగా మిక్స్ అయ్యాయి పుదీనా యాడ్ చేశాం కొత్తిమీర యాడ్ చేశాం అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా బాగా మిక్స్ అయ్యాయి మెయిన్ గా పరోటా అయితే చాలా సాఫ్ట్ గా అయిపోయింది చెప్పా కదా పరోటా కొంచెం కుక్ చేసుకుంటే చాలు చాలా సాఫ్ట్ గా అయిపోతుందని yes తిన్న వెంటనే కూడా పరోటా కూడా మనకి సాఫ్ట్ గా అనిపిస్తుంది మొత్తానికి అయితే కొత్తు పరోటా అదిరిపోయింది మరి దీన్ని ఇంతకు ముందు చేసి పెట్టుకున్నా కదా దోశ నాంత కూడా టేస్ట్ చేస్తా సో ఇంతకు ముందు చేసి పెట్టుకున్న దోశతో కూడా మనం దీన్ని టేస్ట్ చేద్దాం చాలా బాగుంది దోశ సాఫ్ట్ గా ఉంది
అట్ ద సేమ్ టైం మనకి పదార్థాలన్నీ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి సో అసలు మనం అనుకున్నాం రెండిటికి కాంబినేషన్ బాగుంటుందా అని కానీ డెఫినెట్ గా చాలా బాగుంది ఎందుకంటే మీరు కూడా ట్రై చేయండి ఇదే అంటారు రెండు కూడా కొంచెం కాంట్రాస్ట్ కాంబినేషన్ కదా సో రెండు మిక్స్ చేసుకొని తింటే అయితే సూపర్ ఉంది టేస్ట్ కూడా అద్దిరిపోయింది మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాలి ఓకే వ్యూయర్స్ చూసారు కదా ఈ రోజు రెండు కొత్త వెరైటీ డిషెస్ చాలా టేస్టీగా అనిపించాయి నాకైతే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాలి మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో రెండు వెరైటీ టేస్టీ డెలిషియస్ డిషెస్ తో మీ ప్రియా మీ ముందు ఉంటుంది అంటిల్ దెన్ బై బై